భారతదేశంలో అతి కొద్ది చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న గుండె వ్యాధులకు సంబంధించిన ఎలక్ట్రోఫిజియాలజీ రేడియో ఫ్రీక్వెన్సీ విభాగం నెల్లూరు జిల్లాలోని నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉందని హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ రాజ్ కుమార్, డాక్టర్ కె తిలక్ కుమార్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డిలు తెలిపారు. హాస్పిటల్లో అత్యాధునిక ఎఫ్టీ 20 క్లారిటీ క్యాత్ ల్యాబ్ లో నావిగేషన్ సహాయంతో అతి తక్కువ కాంట్రాస్ట్ తో చేయవచ్చునన్నారు. 24/7 కార్డియాక్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, సుశిక్షితులైన నర్సింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ సేవలను అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నారాయణ హాస్పిటల్ కార్డియాక్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అరుణ్ కాంత్, ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన నారాయణ హాస్పిటల్ నెల్లూరులోనే కొత్తగా మనము ఎలక్ట్రోఫిజియాలజీ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్సలు స్టార్ట్ చేశాము. సో మనం చూస్తే మన హార్ట్ పంప్ లాగా, సో దానికి కూడా ప్రతి నిమిషాలకి 70 నుంచి 80 సార్లు కొట్టుకోవాలి. సో ఇలాంటి అది కరెక్ట్గా కొట్టుకోవాలంటే దాంట్లో ఒక వైరింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీస్ అంటే ఈ వైరింగ్ సిస్టంలో కొన్ని పేషెంట్స్కి ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో జబ్బు ఉంటుంది. కొన్ని మనుషులకి చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, ఆల్మోస్ట్ 200 సార్లు ఒక నిమిషాలు కొట్టుకుంటుంది. కొన్ని పేషెంట్స్కి చాలా తక్కువ కొట్టుకుంటుంది, 30-40 సార్లు నిమిషాలు. సో ఇలాంటి పేషెంట్స్కి ఎక్కడ వైరింగ్ సిస్టంలో ప్రాబ్లం ఉంది, ఎక్కడ జబ్బు ఉందని మనం ఐడెంటిఫై చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తున్నాం. కొట్టుకున్న వేగం తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ పేస్ మేకర్స్ మనమన్నీ వేస్తున్నాము. ఎక్కువ కొట్టుకున్న వాళ్ళకి ఎక్కడ కరెంట్ లీక్ అవుతుంది అని వైర్స్ పెట్టి లోపల గుండె లోపల పెట్టి టెస్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది. ఈ మధ్యలో ఒక పేషెంట్ మా దగ్గర వచ్చారు. అతనికి చెన్నైలో 2 సార్లు, ఒకసారి కుడి పక్కంలో ఇంకొకసారి ఎడం పక్కంలో 2 పేస్ మేకర్ పెట్టిన తర్వాత కూడా గుండె కొట్టుకున్న వేగంలో చాలా తేడా ఉండింది. సో చెన్నై నుంచి అతను ఇక్కడ వచ్చి మన దగ్గర చికిత్స చేసుకున్న తర్వాత అతనికి ఈ గుండెల్లో ఒక చోటలో కరెంట్ లీక్ అవుతుందని మనకు గుర్తొచ్చింది. సో దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసి గుండె అతనికి ఆల్మోస్ట్ 180 సార్లు కొట్టుకుంది ఒక నిమిషాలకి. ఇప్పుడు అది ఎక్కడ లీక్ అవుతుందని మనం ఐడెంటిఫై చేసి దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా 70 సార్లు కొట్టుకుంటుంది. ప్లస్ దీనివల్ల అతనికి గుండె పంపింగ్లో కూడా బాధ అయ్యి చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత గుండె పంపింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యి అతను బాగా ఉన్నారు. సో ఇలాంటి సర్వీసెస్ని మన నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు అందరూ ఉపయోగించుకోవాలని మనం స్టార్ట్ చేసాం ఈ సర్వీసెస్ అని ఇది ఒక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అందరికీ నమస్కారము. సో ఇప్పుడు మన నారాయణ హాస్పిటల్ నందు గుండెకి సంబంధించి సో కొత్తగా ఎలక్ట్రోఫిజియాలజీ సేవలని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటుగా ఆల్రెడీ మనము గోల్డెన్ అవర్లో వచ్చిన చెస్ట్ పెయిన్తో గోల్డెన్ అవర్లో వచ్చిన పేషెంట్కి ప్రైమరీ యాంజియోప్లాస్టీస్ చేయడం కానీ, బాగా కాంప్లెక్స్ కరోనరీ యాంజియోప్లాస్టీస్ చేయడం కానీ, ఇవన్నీ త్వరితగతిన చేయడానికి వెసులుబాటు వీలు ఉంది ఇక్కడ. అండ్ దాంతోపాటు మన దగ్గర గుండె చుట్టూ నీరు చేరిన వాళ్ళకి పెరికార్డియో సెంటిసిస్ చేయడం కానీ, సార్ ఇందాక చెప్పినట్లుగా పేస్ మేకర్ ఐసీడీస్ చేయడము, గుండె రక్తనాళాల్లో స్టెంట్లు మాత్రమే కాకుండా పెరిఫెరల్ స్టెంటింగ్ చేయడము, అండ్ ఏఎస్డి హార్ట్లో హోల్ పడిన వాళ్ళకి ఏఎస్డి పీడిఏ డివైస్ క్లోజర్స్ చేయడము లాంటి అన్ని రకాల చికిత్సలు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన నారాయణలో ఉన్న క్యాత్ ల్యాబ్ అత్యాధునిక FD20 క్యాత్ ల్యాబ్ విత్ నావిగేషన్ సిస్టమ్ ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏ పేషెంట్కైనా స్టెంట్ వేసేటప్పుడు కాంట్రాస్ట్ యూసేజ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది, దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, అండ్ సేఫ్గా పేషెంట్ని త్వరితగతిన బయటకు తీసుకురావచ్చు. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంటైర్ టీంలో డాక్టర్ భరత్ రెడ్డి గారు ఇంటెన్సివిస్ట్ కూడా మాతోటి ఉంటారు. ఇప్పుడు 2 o'clock మనము ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీస్ ఇవన్నీ చేయడానికి, సేఫ్గా కాంప్లికేట్ కేసు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం.
నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం నందు డాక్టర్ రామ్ కుమార్ యుఎస్ సర్టిఫైడ్ పేస్ మేకర్ స్పెషలిస్టు, డాక్టర్ తిలక్ కుమార్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు, డాక్టర్ భరత్ కార్డియా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్తో కూడిన వైద్య బృందం సేవలతో పాటు ఎలక్ట్రోఫిజియాలజీ మరియు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్సలు ప్రారంభమయ్యాయి. మహానగరాల్లో చెన్నై హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రమే అవైలబుల్ అయ్యే ఈ సర్వీసెస్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ అందు ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తున్నాము. ఈ ఎలక్ట్రోఫిజియాలజీ మరియు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్సలు పొందిన కేసెస్ గురించి డాక్టర్ రామ్ కుమార్ గారు వివరిస్తారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.